Hi friends, welcome to Raj Smart Learners, the knowledge hub. మనం లాస్ట్ వీడియోలో 11 పర్వాల వరకు కూడా మనం నేర్చుకోవడం జరిగింది. 11 పర్వాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి డైరెక్ట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇక మిగతా 12వ పర్వం నుంచి 18వ పర్వంలో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బ్రీఫ్గా. సో ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మరియు వీడియోలన్నీ కూడా అందరికీ కూడా షేర్ చేయండి. మా ఛానల్లో అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటివి, అకాడమిక్కి సంబంధించినటువంటివి, మరియు ఇతర ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటిని కూడా మీరు చూడొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో శాంతి పర్వం 12వది ఏంది? శాంతి పర్వం. లాస్ట్ వీడియోలో 11వ పర్వం వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. శాంతి పర్వంలో ఏమున్నాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. సేనజిత్ విప్ర సంవాదము. ఇక్కడ విప్రుడు అంటే ఎవరు? బ్రాహ్మణునికి సేనునికి మధ్య జరిగినటువంటి వివాదం గురించి ఉందన్నమాట. అదేవిధంగా పితాపుత్ర సంవాదము. పితాపుత్ర సంవాదము ఇక్కడ మామూలుగా ఏంటంటే తండ్రి కొడుకుల మధ్య ఏ విధమైనటువంటి బాంధవ్యాలు ఉండాలో అంతా కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఇంద్ర ప్రహ్లాద సంవాదము. ఇంద్రుడికి ప్రహ్లాదునికి మధ్య సంవాదము అనేటువంటిది ఇక్కడ మనకు కనపడుతుంది. ఇంద్ర సముచుల సంవాదము అన్నీ కూడా ఇక్కడ ఏం సార్ సంవాదము అంటే వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒక ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి ఇక్కడ మనకు కనపడతాయి. అదేవిధంగా హంసగీత వశిష్ఠ జనక రాజస సంవాదము, యాజ్ఞవల్క జనక రాజ సంవాదము, కపిల ఘో సంవాదము, పరాశర గీత, వ్యాఘ్ర గోమాయ సంవాదము, కృష్ణం కథ, లుబ్ధ కపోతోపాఖ్యానము, నెక్స్ట్ వచ్చి గృద జంబుకోపాఖ్యానము, పవన శాల్మిలితురు సంవాదము, తర్వాత వచ్చి దీర్ఘదర్శి అంటే చేపల కథ కూడా దీంట్లో ఉంది. మనము చిన్నప్పుడు చదువుకున్నటువంటి చాలా రకాలైనటువంటి కథలన్నీ కూడా ఇక్కడ నుంచి వచ్చినటువంటివి. నెక్స్ట్ వచ్చి కర్కుర కథ, సముద్ర సరిత్ సంవాదము. నేను పూర్తి డీటెయిల్స్ లేకపోవడం లేదు, ఎందుకంటే చాలా కథలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది అనమాట. ఆల్రెడీ మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే సంవాదాలు జరిగినాయి. సంవాదం అంటే ఇక్కడేంది? ఇద్దరి మధ్య జరిగేటువంటి వాదన రూపంలో, అంటే ఇదేంటి 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 అదేంటి అని చెప్పి. నెక్స్ట్ కర్ణుని యొక్క జన్మ వృత్తాంతం కూడా తెలిపిన ధర్మరాజు శీలకు రహస్య రక్షణ లేకుండా శాపం పెడతాడు. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే కర్ణుడు ఎందుకు మాకు చెప్పలేదు నువ్వు అని చెప్పి కుంతిదేవిని అడుగుతారు. అందుకే ధర్మరాజు ఏమని శాపం పెడతాడు, ఇక స్త్రీలకు ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంగా తెలిసానక అది ఖచ్చితంగా పక్క వాళ్ళకి చెప్పేయాల్సిందే, లేకపోతే కనుక వాళ్ళ కడుపులో దాచుకోలేరు. అది శాపం పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పర్వత నారద సంవాదము. వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్వత నారద వృత్తాంతము, సువర్ణష్టీవి వృత్తాంతము ఇవి మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. అదేవిధంగా ధర్మజ పష్టాభిషేకము. ధర్మజ అంటే ఇక్కడ ఎవరు? ఇంకా యుద్ధం అంతా అయిపోయింది, మొత్తం అంతా కూడా జరిగిపోయింది, లాస్ట్కు శాంతి పర్వం శాంతియుతంగా ఉండాలని చెప్పి వాదించుకుంటూ ఉన్నారు, సంవాదాలు జరుగుతూ ఉన్నాయి, ధర్మరాజును చివరికి పట్టాభిషేకం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా పరశురామ చరిత్ర. పరశురాముడు ఎవరు? గురువు. కర్ణుని యొక్క గురువు కూడా పరశురాముడే. యుద్ధాలు నేర్పించినటువంటి ఆయన బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా కూడా ఇక్కడ మనం తెలుసుకుంటాం. అదేవిధంగా భీష్ముడు ఇంకా చనిపోలేదు, ఆయన అంపశయ్య పైన అలానే ఉన్నాడు. భీష్ముడు అందరికీ కూడా వాళ్ళని పిలిచి ఉపదేశం అనేటువంటిది చేస్తాడనమాట. అదేవిధంగా ఫలిత రోమశులసే మూషిక మార్జల సంవాదము. ఇక్కడ చాలా సంవాదాలు అనేటువంటివన్నీ కూడా మనకు శాంతి పర్వంలోనే కనపడతాయన్నమాట. అదేవిధంగా కపోతోపాఖ్యానము, నాడించంజుని వృత్తాంతము, కపవ్యోపాఖ్యానము ఇవన్నీ కూడా పద్యాల రూపంలో ఉన్నటువంటి చాలా కథలన్నీ కూడా ఇందులో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్తే దానికి సంబంధించినటువంటి ఒక కథ చెప్పడం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ అనుశాసనిక పర్వము 13వది. మరి ఇందులో ఏముంది? ధర్మరాజుకు భీముడు వివిధ ధర్మాలు చెప్తాడు. ఇంకా ఆయన చనిపోలేదనమాట, పిలుచుకొని అందరినీ కూడా కూర్చోబెట్టి అంతా కూడా ఆయన ఉపదేశం అంతా కూడా చేస్తూ ఉంటాడనమాట. అదేవిధంగా శివ విష్ణు సహస్రనామాలను బోధించడం. మెయిన్గా శివుడు విష్ణువే కాబట్టి, సో బ్రహ్మదేవునికి కూడా ఉన్నాడు కాబట్టి, కానీ ఆయనకు పూజలు లేవనేటువంటి అర్హత అనేటువంటిది చెప్పించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ సహస్రనామాలు శివుంది విష్ణువుది చేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్, భీష్ముడు నిర్వాణం చెందుతాడు. నిర్వాణం అంటే ఇక్కడ చనిపోవడము, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పుత్ర నిర్వాణంతో విలపిస్తున్న గాంధారిని వ్యాసుడు ఓదారుస్తాడు. ఇంకా ఆల్రెడీ శాపం కూడా పెట్టేసింది, ఇంకా అయినా కూడా బాధపడుతూ ఉంటుంది, అప్పుడు చెప్తాడనమాట. ఇంకేమని వ్యాసుడే మళ్ళా ఓదార్చడం అనేటువంటిది జరుగుతుంది.
నెక్స్ట్ అశ్వమేధ పర్వము 14వది. దీంట్లో ఏముందంటే ఇక్కడ కూడా మొత్తము అశ్వమేధ యాగం అనేటువంటి ధర్మరాజు చేపిస్తారు. అక్కడ మరుత్ని చరిత్ర ఉంటుంది, కామగీత శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించడం అనేటువంటిది జరుగుతుంది, అదేవిధంగా అనుగీత శ్రీకృష్ణుడు అర్జునుడికే బోధిస్తాడు. ఎందుకంటే శ్రీకృష్ణార్జున అనేటువంటి వాళ్ళే నరనారాయణులుగా అవతరించారు కాబట్టి మంచి చెడులన్నీ కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి బ్రాహ్మణ గీత, బ్రాహ్మణుడుకు తన భార్యకు చేసినటువంటి బోధ. అశ్వమేధ యాగం అంటే మొత్తము ఏ విధంగా అశ్వమేధ యాగం అనేటువంటిది చేయాలి, ఎలా చేశారనేటువంటిది కూడా ఉంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ప్రస్థకుని కథ అనేటువంటిది కూడా ఉంది. నెక్స్ట్ వచ్చి ఆశ్రమవాస పర్వము 15వది. ఇక్కడ వచ్చి గాంధార ధృతరాష్ట్రంలో వనవాసం, ఇంకా వాళ్ళు అందరూ కూడా వదిలేసి రాజ్యాన్ని వదిలేసి వనవాసం వెళ్ళిపోతారు, అంటే అడవులకు వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది గాంధారి మరియు ధృతరాష్ట్ర ఇద్దరూ కూడా. అదేవిధంగా కుంతి వృద్ధ దంపతులతో పాటు వనవాసం వెళ్ళిపో, ఇంకా కుంతిదేవి నేను మాత్రం ఇక్కడ ఎందుకు ఉండాలని చెప్పి వృద్ధ దంపతులతో కలిసి అందరితో కూడా కలిపి ముసలోళ్ళు ముత్తుకోళ్ళు అంతా కూడా కలిసి వనవాసం వెళ్ళిపోతారనమాట. అదేవిధంగా గాంధారి దేవి మరియు ధృతరాష్ట్రుడు విదురుడు అందరూ కూడా ఇక్కడ మరణం అంటే చనిపోవడం అనేటువంటి జరుగుతుందన్నమాట ఇక్కడ ఆశ్రమ వాస పర్వంలో. నెక్స్ట్ మౌసల పర్వం వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మొసల పర్వం అంటే ఏంది, గాంధార దేవి శాపం ఇచ్చింది కదా, యాదవులకు శాపం ఇవ్వడం అనేది జరిగింది. గాంధార శాపము స్టార్ట్ అయింది ఇక్కడ. కన్వు మహర్షి, విశ్వామిత్రుడు, నారదుడు యాదవ వంశానికి శాపం ఇచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా శాపం ఇచ్చేస్తే దీనికి అందరికీ కారకుడు శ్రీకృష్ణుడు, అందుకే మీ జాతి లేకుండా పోవాలని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ముసలం అనేటువంటిది జన్మిస్తుంది. ఇక్కడ ముసలం అంటే ఏమిటి అంటే ఒక రోకలి బండ లాంటిది, ఒక రోకలి లాంటిది, దాన్ని అరగదీసి సముద్రంలో కలిపే అంటారు. కానీ దాన్ని అరగదీసుకుంటూనే ఉంటే ఒకరు కూరు వాళ్ళల్లోనే వాళ్ళకే పడక పిచ్చిలాగా పుట్టిపోయి మొత్తం అంతా కూడా వాళ్ళలో వాళ్ళకి తుంగలో కొట్టుకొని చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో వసుదేవుడు ఆ ముసలాన్ని అరగది సముద్రంలో కలపమని చెప్తాడు, కానీ యాదవులు సముద్ర తీరంలో తుంగలో కొట్టుకొని చచ్చిపోతారనమాట. తుంగలో కొట్టుకొని చచ్చిపోవడం అనేటువంటిది నిజంగా ఒక అద్భుతమైనటువంటి విషయమే, ఎందుకంటే శాప ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి వాళ్ళకి ఆ విధంగా జరిగింది. అదేవిధంగా బలరామకృష్ణార్థులు కూడా చనిపోతారు, బలరాములు కూడా ఇక్కడే చనిపోతాడు, కృష్ణుడు కూడా చనిపోతాడు. వాళ్లకు చివరికి కృష్ణునికి కూడా చనిపోతే అతనికి మొత్తం కార్యక్రమాలన్నీ కూడా త్వరలోనే పూర్తి చేసి ద్వారకను ఖాళీ చేసేసి అర్జునుడు ఫాస్ట్గా ఎవరు లేకపోయినా కూడా చేసేసి మళ్ళీ అక్కడ ఉండేటువంటి వాళ్ళని పిలుచుకొని పోవడం అనేటువంటిది జరుగుతుంది. అర్జునుడు ద్వారకకు వచ్చి యాదవ శీలను మొత్తం అంతా కూడా హస్తినాపురానికి తీసుకొని పోవడం జరుగుతుంది. హస్తినాపురం అంటే ఇప్పుడు ఉండేటువంటిది ప్రస్తుతానికి మీరట్ ఢిల్లీ ఏరియాలో అన్నమాట, ఇదంతా కూడా ఉంది. నెక్స్ట్ బలరామ కృష్ణులకు అర్జునుడు అగ్ని సంస్కారం చేయడం, ఇంకా నీకు ఇచ్చినటువంటి బాణాలు అవన్నీ కూడా మొత్తం అంతా అమ్ముల పొద అన్నీ కూడా ఇచ్చేయమని చెప్తే అవన్నీ కూడా సముద్రంలో పారవేయడం అనేటువంటిది కూడా జరుగుతుందన్నమాట. తర్వాత మహాప్రస్థాన పర్వము, ఇంకా అన్నీ అయిపోయింది. మహాప్రస్థానం అంటే ఇంకా వీళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. సో పాండవులు మహాప్రస్థానం చేయడము, అర్జునుడు గాంధీవాణి సముద్రంలో పడవేయడం అనేటువంటిది జరుగుతుంది. ద్రౌపది మొదలైన వాళ్ళు పడిపోతారు, ఇంకా పోతూ ఉంటారనమాట. పోతూ ఉంటే ఫస్ట్ చనిపోయేది ఎవరు అంటే ద్రౌపది బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు దాంగా ఎవరుంటారు, ఎవరు వస్తారు, యమధర్మరాజు వస్తారు వీళ్ళని పిలుచుకోబోయేదానికి. శునక రూపంలో వస్తాడు, వెరీ 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 ఇంపార్టెంటు. పాండవులతో పాటు ఒక కుక్క కూడా బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ద్రౌపది చనిపోతుంది, తర్వాత వరుసగా నకులుడు, సహదేవుడు ఇట్లా వరుసగా చనిపోతూ పోతే చివరికి ఒక్క ధర్మరాజు మాత్రమే మిగులుతాడు. అతన్ని స్వర్గానికి తీసుకుని వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. దాన్నే స్వర్గారోహణ పర్వతం చిట్ట చివరిది, వెరీ వెరీ ఇంపార్టెంటు. ఇక్కడ ధర్మరాజు స్వర్గములో తన వారి అందరినీ కూడా తిరిగి మళ్ళీ కలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వివిధ భారత పాత్రలంతా కూడా తమ తమ స్వస్థానాలు పొందడము మొత్తం అంతా కూడా జరగడము ఇక్కడ జరుగుతుంది. కానీ దుర్యోధనుడు మాత్రము నరకానికి పోతాడు, ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మంచి కార్యక్రమాలు కాదు, అవంతా కూడా నీతికి వ్యతిరేకమైనటువంటివి కాబట్టి అతన్ని నరకానికి పోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం మామూలుగా చూస్తూ ఉంటాం, రే నువ్వు నరకానికి పోతావు లేదా నువ్వు స్వర్గలోకానికి పోతావు, మంచి వాళ్ళు స్వర్గలోకానికి పోతారు, మంచి పనులు చేసిన వారు స్వర్గానికి వెళ్తారు, చెడ్డ పనులు చేసినటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారు, అక్కడ అనేక రకాలటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవి బ్రీఫ్గా మనకు 1వ పర్వం నుంచి
పద్దెనిమిదవ పర్వం వరకు ఉన్నటువంటి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్రీఫ్గా అండర్స్టాండింగ్ మనము ఓవరాల్గా మనకు ఉండాలి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంటే కాబట్టి సో అందరూ కూడా చక్కగా వినండి. మా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్స్లో రాసుకోండి. లాస్ట్ మూమెంట్లో మీరు నాసుకున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి బాగున్నా రెండు మూడు సార్లు బాగా చదివితే మీకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడు మీరు ప్రతి బిట్టుకు కూడా మీరు ఆన్సర్ చేస్తారు, మీకు జాబ్ వచ్చేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, హార్డ్ వర్క్ చేయండి, కృషి చేయండి, వీడియోలన్నింటినీ కూడా తప్పకుండా ఫాలో కాండి, మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా బాగా రాసుకోండి, మరియు జనరల్ స్టడీస్ పైన కూడా ఎక్కువ దృష్టిని పెట్టండి. ఎక్కువ మార్కులు రావాలి జనరల్ స్టడీస్లో కూడా. సో దానికోసం కూడా ఎట్లా స్ట్రాటజీ ఏంటి అనేది కూడా నేను జనరల్ స్టడీస్ వీడియోలన్నీ కూడా చేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా చూస్తే కనుక మీకు మరింత క్లారిటీ అనేటువంటిది వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మరిన్ని బుల్లెట్ పాయింట్స్తో వేరే వేరే టాపిక్ల గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాము. అందరూ కూడా మా ఛానల్ తప్పకుండా ఫాలో అయ్యి ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.